హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ వీడియోలో మనం వచ్చేసి మిల్క్ పౌడర్తో తయారు చేసిన పేడ అంటే పాలకోవా రెసిపీ చూడబోతున్నాం. అచ్చ మనకు బేకరీ స్టైల్లో ఉంటుంది, బేకరీ టేస్ట్ మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది ఒక్కసారి చేసామంటే మళ్ళీ ఇంకొకసారి మనము పాలకోవా కోసం బేకరీకి కానీ లేదంటే ఏదైనా అంగళ్ళకి కానీ తీసుకోము, ఇంట్లోనే తయారు చేసుకొని తింటామన్నమాట. సో అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ముందుగా అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోవాలి. నేను 4 టేబుల్ స్పూన్ అంటే 20 రూపీస్ ప్యాకెట్ వస్తుంది కదా హెరిటేజ్ వారి ఘీ, సో హెరిటేజ్ ఘీ ప్యాకెట్ తీసుకొని నేను 20 రూపీస్ది మొత్తం వేసేసాను, అంటే 4 టేబుల్ స్పూన్ అనుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ 1/2 కప్ కిస్మిస్ అలాగే జీడిపప్పు ముక్కల్ని వేసి ఇట్లా దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనము ఏ కప్పులో అయితే మనం మిల్క్ పౌడర్ని తీసుకుంటామో అదే కప్పులోనే ప్రతి ఒక్కటి క్వాంటిటీ తీసుకోవాలండి. సో అప్పుడే మనకు కన్సిస్టెన్సీ లేదంటే టేస్ట్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసి అలాగే 1/2 కప్పు మిల్క్ని యాడ్ చేసుకోవాలి. దీంతోపాటుగా 1 కప్పు ఫుల్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అది అడగంటేస్తుంది, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనకు అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకూడదంటే ఇలా కలుపుతూనే ఉండాలి. మనకి మరీ మెత్తగా అనిపిస్తే కాస్త పాల పౌడర్ని యాడ్ చేసుకోండి, అంటే మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోండి. సో ఇలా కలుపుతూ ఈవెన్గా కలుపుతూ ఉండగా అది మనకు ముట్టితే చేతికి అంటుకోకుండా ఉండాలి. సో అట్లా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. సో ఈ విధంగా, సో సిమ్లో పెట్టుకోవడమే బెస్ట్ అనుకుంటా. సో సిమ్లో పెట్టుకుంటే 10 మినిట్స్ అవుతుంది, ఫాస్ట్గా పెడితే 5 మినిట్స్ అయిపోతుంది. సో మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి మీరు గ్యాస్ని పెట్టుకొని వంట చేసుకోండి. అట్లాగే ఇప్పుడు ఒక 3 to 4 మినిట్స్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న కిస్మిస్ని జీడిపప్పుని వేసి మళ్ళీ ఈవెన్గా ఇలా కలుపుతూ ఉండగా, సో చేతికి ముట్టుకుంటే అంటుకోకుండా ఉండే కన్సిస్టెన్సీ ఇట్లా ఉంటుంది. సో ఇలా కాసేపు చల్లారనివ్వాలి, అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము షేప్స్ తీసుకునేయాలి. సో చేతికి ఇలా ఆయిల్ కానీ లేకపోతే ఘీ కానీ రాసుకొని 1 టేబుల్ స్పూన్ అట్లా వేసుకొని మనకి ఇష్టమైన షేప్స్ మనం చేసుకోవచ్చండి. ఎందుకంటే మనం ఇంట్లో చేస్తున్నాం కదా, పర్ఫెక్ట్ షేప్ రావాలని ఏం లేదు, మనకి ఇష్టమైన షేప్స్. నేనైతే ఇక్కడ ఓవెన్లో చేసి సో ఈ విధంగా చేసుకొని ఇంకొక షేప్ చేశానండి, చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా నేను చేస్తున్నాను, చిన్న బౌల్లోకి ఇట్లా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ బోర్లో పెట్టేసి తీస్తే రౌండ్ షేప్లో చక్కగా వస్తుంది. నాకైతే చాలా ఇష్టమైంది ఈ రెసిపీ చేసేటప్పుడైతే. సో మేమైతే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. చేసిన ఒక 15 మినిట్స్కే రెసిపీ ఖాళీ అయిపోయింది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి, తప్పకుండా ట్రై చేస్తారు కదా, ట్రై చేస్తారని నమ్ముతూ, సో ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్స్ ద్వారా తెలపండి ఎట్లా వచ్చింది రెసిపీ, పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా ఇంకేమైనా ప్రాబ్లం అయిందా. సో నా ఎక్స్పీరియన్స్ బట్టి ఇది పర్ఫెక్ట్గా కొలతలు చేసింది కాబట్టి పర్ఫెక్ట్గానే వస్తుంది. సో ముందుగా ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ వీడియోస్ని చాలామంది అన్సబ్స్క్రైబ్డ్ పీపుల్స్ చూస్తున్నారు. సో అన్సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు కదా, సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఏమవుతుంది. సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మోటివేషన్ చేయండి అట్లాగే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని వీడియోస్ మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు.